ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైన వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిల ఇద్దరు కూడా తెలంగాణ లోటస్ పాండ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే వైఎస్ఆర్టీపీ అనే కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల అప్పటి నుంచి అక్కడ తెలంగాణ ప్రభుత్వంపై గట్టి ఫోకస్ పెడుతూ ఆమె ముందుకు వెళ్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈరోజు ఏకంగా ఆమె ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బయలుదేరే క్రమంలో ఉదయం పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ గందరగోళంలో ఆమె పోలీసులపై కూడా చేయి చేసుకుంది. అంటే తనపై ఇష్టం వచ్చినట్టు చేయిలు వేస్తున్న సందర్భంలో తాను అసహనంతో ఏకంగా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తాను కూడా చేయి చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలాను బయటకు రాకుండా కావాలని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎస్ఐపై షర్మిల అసహనంతో చేయి చేసుకోవడంతో దీంతో ఇవి ఇంకా మరింత హీట్ను పెంచింది. ఆమెను ఏకంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు, అరెస్టు చేశారు. ఇక ఏకంగా షర్మిలపై సెక్షన్ 353, సెక్షన్ 332, 509, 422 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు నిలబెడతారు. అంటే ఈ సందర్భంగా ఇప్పుడు షర్మిలకు అసలు బెయిల్ వస్తుందా, లేదంటే తన బెయిల్ ఎలా అప్లై చేస్తున్నారు, బెయిల్ కనుక క్యాన్సిల్ చేస్తే ఎన్ని రోజులు మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సర్కార్ నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే షర్మిల గారికి అయితే ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చెర్లపల్లి జైలుకు వైఎస్ షర్మిల గారిని పంపించే ఆస్కారం కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే తాను చేయి చేసుకోకపోతే కథ వేరేలాగుండేది, కానీ పోలీసులపై దుర్భాషలు ఆడటం అంటే చేయి చేసుకుంది అనే వాదన ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ షర్మిల తరపు నుంచి న్యాయవాదులు చెప్పే మాట ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తాను అసహనంతో వాళ్ళను నెట్టేసే ప్రయత్నమే చేసింది తప్ప లాగిపెట్టి చెంపపై ఎక్కడా కొట్టినట్టు కనిపించడం లేదని. అంటే వీడియో సాక్షిగా చూస్తేనంటే ఆమె అసహనంతో తనకి ఇబ్బందికర అంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా పోలీసులు ఇష్టం ఉన్నట్టు తనపైకి పరిగెత్తడం, తనపైకి అరవడం, తనపైకి వెళ్ళడంతో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తానైతే నెట్టేసుకున్న ప్రయత్నం చేసిందే తప్ప కావాలనో లేకపోతే కక్షపూరితంగానో వాళ్ళపై చేయి చేసుకున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా షర్మిల అడ్డుకోవడం తన హక్కు, అది తన హక్కునే వినియోగించింది అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక మెజిస్ట్రేట్ ఏం చెబుతుంది, ఏంది ఇప్పుడు ఆ న్యాయవాదులు ఏం మాట్లాడతారు అనేది అయితే ఉత్కంఠభరితంగా ఉంది. ఏపీ వ్యాప్తంగా మరి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఒకవేళ షర్మిల గారు కనుక అరెస్ట్ అయ్యి ఒకవేళ 14 రోజులు 20 రోజులు రిమాండ్ కనుక వాళ్ళు ఇస్తే వీళ్ళ తరపు నుంచి లాయర్ల గారు బెయిల్ రద్దు చేసి పడేసి అంటే వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేసి బెయిల్కి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తన రిమాండ్కి ఖచ్చితంగా ఇస్తాయి. ఎందుకంటే పెట్టిన సెక్షన్లు 353, 332, 509, 427 సెక్షన్లు అన్నీ కూడా నాన్ బెయిలబుల్ కిందికి వస్తాయి చట్టపరంగా కూడా. కాబట్టి ఖచ్చితంగా ఒక 10 రోజులు అయితే జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు నిపుణులు. చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంత తొందరగా పోలీసులపై చేయి చేసుకోవాల్సిన అవసరం కూడా అక్కడ లేకపోయినప్పటికీ తను అసహనంతో చేసుకోవడం బాధాకరమే.